ఆ రోజు అక్టోబర్ 31, 2017 రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన రోజు. అంతకు కొద్ది రోజుల ముందు కేసీఆర్ నాటి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారు. టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరికీ రేవంత్ భవిష్యత్తులో పొంచి ఉన్న పెను ముప్పుగా మారే అవకాశం ఉంది. రేవంత్ను బీజేపీలో చేర్చుకొని కాంగ్రెస్ను పూర్తిగా బలహీనపరచవచ్చు అని షాకు కేసీఆర్ సలహా ఇచ్చారు. అంతేకాకుండా చంద్రబాబు చెబితే తప్ప రేవంత్ ఎవరి మాట వినడు అని కూడా కేసీఆర్ తెలియచేశారు అని విశ్వసనీయ సమాచారం. కేసీఆర్ నాడు నేడు ఎన్డీఏకు దూరంగా ఉన్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటారు. నాడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి అమిత్ షా నుండి చంద్రబాబుకి ఫోన్. నాయుడు జి రేవంత్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడానికి మీ సాయం కావాలి అని షా కోరారు అని అప్పట్లో గుప్పుమన్న వార్త. చంద్రబాబు బదులిస్తూ రేవంత్ కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు. రేవంత్తో మాట్లాడి నేనెలా ఒప్పించగలను అని అమిత్ షాను ప్రశ్నించారు చంద్రబాబు. మాకు తెలుసు నాయుడు, జీ రాజీనామాకు ముందు మీ వద్దకు వచ్చి వెళ్ళాడు. మీరంటే రేవంత్కు ఆరాధనాభావం. మోడీజీ కూడా రేవంత్ రెడ్డిపై చాలా ఆసక్తిగా ఉన్నారు. మీరు సాయం చేస్తే మోడీజీ సంతోషిస్తారు అని షా తెలియచేశారు. చంద్రబాబు స్పందిస్తూ రేవంత్ మా పార్టీ వీడారు, రేవంత్ రాజకీయ భవిష్యత్తుపై నేను ఒత్తిడి చేయలేను, రేవంత్ రెడ్డి ఇప్పుడు పూర్తి స్వతంత్రుడు అని షాతో చంద్రబాబు తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కాలరాసే ప్రయత్నానికి చంద్రబాబు దూరంగా ఉన్నారు. 2018లో టీడీపీ బీజేపీకి దూరం అవ్వడం, తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేయటం అందరికీ తెలిసిందే. నాడు కాంగ్రెస్తో టీడీపీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన వారు నేడు కాంగ్రెస్ కార్యకర్తలంటే ఎక్కువ ఆతృతగా కాంగ్రెస్ గెలుపు కోరుకోవటం విశేషం. చంద్రబాబు మాత్రం తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ టీడీపీ సానుభూతి పరులు, ఆంధ్ర ప్రాంతం తటస్థులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది మాత్రం యథార్థం. కేసీఆర్ ఆనాడు ఊహించినట్టే రేవంత్ రూపంలో బీఆర్ఎస్ పెను ముప్పుని ఎదుర్కోబోతోంది. అంతకుముందు ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉండటం, ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థులను నిలపడంతో పాటు సిపిఐ కోదండరాం పార్టీ వివిధ ప్రజా సంఘాల మద్దతు కాంగ్రెస్ గెలుపుకు దోహదపడే అంశాలు. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు సమయంలో సాధారణంగా గాంధీభవన్లో ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా క్రమశిక్షణగా ఉండటం కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితను కాపాడుతూ వస్తున్న బీజేపీ బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు అనే భావన ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. బీజేపీ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ మా ప్రత్యర్థి కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి అని ప్రకటించడం, అదే సమయంలో కేసీఆర్ కుమార్తె కవిత మా ప్రత్యర్థి బీజేపీ కాదు రేవంత్ రెడ్డి మాత్రమే అని వ్యాఖ్యానించడం బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని తెలియచేస్తుంది. గులాబీ కోటను బద్దలు కొట్టి గోల్కొండ కోటపై మువ్వెన్నెల త్రివర్ణ పతాకాన్ని రేవంత్ ఎగరేస్తారా లేదా అనేది మరో 3 రోజుల్లో తేలనుంది.